నిజంగా యువకులకు ఎంత ఉత్తేజంగా ఏ ప్రోగ్రామ్ చేసినా భుజాన వేసుకొని మా తమ్ముడు అశోక్ అయితే చాలా గ్రాండ్ గా చేస్తున్నాడు కాబట్టి ఆ తమ్మిని సేవలు గ్రామే కాదు మండలంలో వాడుకుందాం అనుకుంటాం నువ్వు మండలంలో కాదు గ్రామానికి రావాలి మార్పు మొదలైంది మీరు చూస్తున్నారు 8 గంటల నుంచి సుమారు ఇప్పటికీ 6 గ్రామాలు చేయలేదు అంటే కాంగ్రెస్ పార్టీ అంటే ఒక నమ్మకం కాంగ్రెస్ పార్టీ అంటే ఒక అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ అంటే అన్ని వర్గాలను కలుపుకొని గ్రామంలో ఉన్నటువంటి అన్ని కులాలకు లబ్ధి విధంగా మన ప్రభుత్వ స్కీములు ఉంటాయి కానీ ఈ 9.5 సంవత్సరాల్లో ఈ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ఈ ఆగడాలు కానీ వచ్చే ప్రభుత్వ స్కీములు కూడా ఆ కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గరలో ఎమ్మెల్యే ఇంట్లోకెళ్ళి ఇస్తున్నట్టుగా పక్షపాత తోటి ఇలా వాళ్ళ నాయకులకు వాళ్ళ ఏజెంట్లకు ప్రభుత్వం నుంచి వచ్చే స్కీములు రామందు లెక్క ఇలా విచ్చని విడిగా దోసుకుతింటున్నారు దాచుకుంటున్నారు మరి ఇలాంటి క్రమంలో మన ఆలయాలను మనం కాపాడుకోవాలి మన కాంగ్రెస్ పార్టీ తోటి అభివృద్ధి సాధ్యమని చెప్పి యువ నాయకులు సీనియర్ నాయకులు గొల్లకొండ అంతా కూడా ఇప్పటికే 70% కాంగ్రెస్ మైనైంది ఆ ఉన్న 30% కూడా పెద్దల సహకారం తోటి రోజు రోజు కూడా ఇంకా ప్రయత్నాలు జరుగుతున్నాయి కాబట్టి నేను అనుకుంటున్నా గొల్లకొండ గ్రామం ఆలయమే మొదటి దశలో ఉంటుందని భావిస్తే రెండు బూత్రాల్లో భారీ మెజార్టీ ఉంటుందని ఆశిస్తున్నా ఆ దిశగా పయనిస్తున్న మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఏదైతే అభివృద్ధి కోరుకుంటున్నామో అందరం సైనికుల లెక్క ఒక 60 నుంచి 70 రోజుల ఎలక్షన్లు అయిపోతాయి ఈ 60-70 రోజులు అందరం కష్టపడి సైనికుల లెక్క పనిచేసి ఈ గతంలో కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ఇందిరా మిల్లు ఇచ్చింది ఏ రకంగా రైతులకు రుణమాఫీ చేసింది ఏ రకంగా విద్యార్థులకు ఇలా ఫీజ్ డిపార్ట్మెంట్ ఇచ్చింది ఏ రకంగా అన్ని వర్గాలను ఆదుకున్న ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 9.5 సంవత్సరాల్లో ఏమున్నా మనం ఓట్లేసినటువంటి ఎమ్మెల్యేలు మంత్రులే అభివృద్ధి తప్ప ఏ ఒక్క గ్రామం బాగుపడలే ఏ ఒక్క గ్రామానికి డబుల్ బెడ్రూమ్ రాలే ఏ ఒక్క రైతుకు రుణమాఫీ రాలే ఏ ఒక్క నిరుద్యోగికి ఉద్యోగం రాలే నిరుద్యోగ భృతి రాలే మహిళలకు లోన్ రాలే అన్ని విధాల దగాపడ్డం ముఖ్యంగా ఆలేరులో ఎక్కడ వేసిన గ్రూమ ఎక్కడనే ఉంది ఇప్పుడే పెద్దలు మండల పాఠాలు చెప్పారు గొప్పలు చెప్పుకొని మేము బతపడ రాష్ట్రంలో అన్నారు రెవెన్యూ డివిజన్ అన్నారు అండర్ పాస్ అన్నారు ఆ మున్సిపల్ డెవలప్మెంట్ అన్నారు ఆ పెన్షన్ అన్నారు ఎక్కడ కూడా ఒక్కరు కూడా హామీ అమలు కాలే వాళ్ళ పని చేత కాదు వాళ్ళ చేతనైంది ఒక్కటే దోచుకోవడం దాచుకోవడం ఎలక్షన్ వచ్చినప్పుడు ఖర్చు పెట్టి గెలవడం తప్ప వాళ్ళ మేలు సొలేదు ఇప్పుడు మన మహేందర్ రెడ్డి గారికి కురసంగా గుర్తొస్తున్నాయి ఇవాళ పునబంధులు గుర్తొస్తున్నాయి కమిటీలు గుర్తొస్తున్నాయి ఇవాళ నాయకులు గుర్తొస్తున్నారు మరి గతం నుంచి 9.5 సంవత్సరాలుగా కార్యకర్తలుగా నాయకులుగా చెండమోసి రెండు సార్లు గెలిపిస్తే మరి ఏ ఒక్క కార్యకర్తను గాని నాయకులు గాని పట్టించుకునే సోయి లేని మహేందర్ రెడ్డి మళ్ళొక్కసారి ఎలక్షన్ల కోసం ఎడవేసినట్టు పథకాలేసి నేను కులసంగం కట్టిస్తా నీకు గొర్రెలిస్తా నీకు బర్రెలిస్తా నీకు దళిత బంధిస్తా నీకు బీసీ బంధిస్తా అని చెప్తున్నాడు ఇలాంటి మాయ మాటలను నమ్మద్దు ఇలా 1 తారీఖు 6-3 తారీఖు నాడు ఎలక్షన్ కమిషన్ హైదరాబాద్కు వస్తుంది తెలంగాణకు వస్తుంది 7 తారీఖు మనకు షెడ్యూల్ వస్తుంది 10-15 తారీఖు వరకు నోటిఫికేషన్ వస్తుంది మరి నోటిఫికేషన్ వచ్చాక ఆయన పిచ్చి కడతారా ఇల్లు కడతారా మన కులబంధులు ఇస్తారా గతంలో ఏ కులాలు నా కులాలు మభ్యపెట్టి ఓట్లు తండుకొని 4.5 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఎవరిని కూడా పట్టించుకున్న పాపాన పోలే పైసలు సంపాదించి 100 కోట్లు సంపాదించి 100 ఎకరాలు సంపాదించి ఇలా పైసలతోటి మళ్ళొకసారి మనల్ని మోసం చేయడానికి వస్తున్నారు దాన్ని గమనించినటువంటి మీరు ఆలోచన చేసి కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని గెలిపిద్దామనే కంకణంతో ఇలా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నందుకు మీ అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు బాబు లబ్ధయ్యే విధంగా గతంలో మనం పెన్షన్లు ఇస్తే అందరికీ అరువులకు ఇచ్చినాం ఇందిరా మిల్లు ఇస్తే కట్టుకున్న వాళ్ళందరికీ ఇచ్చినాం ఏ స్కీమ్ వచ్చినా
రైతులకు అందరికీ ఏకకాలంలో రుణమాఫీ చేసినాం, మహిళా సంఘాలకు లోన్లు ఇచ్చినాం. కానీ ఇది కాంగ్రెస్ పార్టీ, ఇది టీఆర్ఎస్ పార్టీ, ఇది సిపిఐ సిపిఎం అని ఎప్పుడు కూడా మనం ఆలోచన చేయలే. అన్ని వర్గాలను కలుపుకుపోయేదే కాంగ్రెస్ పార్టీ. రేపు మీ అందరి నాయకత్వాన గోల్లకొండలో ఎంతమందికి ఇందిరా మిల్లు కావాలన్నా అంతమందికి ఇల్లు కట్టించే బాధ్యత కాంగ్రెస్ పార్టీని. దానికోసం కట్టడానికి ఈ కుటుంబ సభ్యులం ఖచ్చితంగా కష్టపడతాం. అదే కాకుండా మొన్ననే మన కార్గే గారు జాతీయ అధ్యక్షులు, మన తల్లి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మనకున్నటువంటి పిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, మన జిల్లా అధ్యక్షులు అన్న సంజయ్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మంచి మేనిఫెస్టో తయారు చేశారు. ఇవాళ కాంగ్రెస్ కుటుంబ సభ్యులు సగౌరవంగా మా కాంగ్రెస్ వస్తే ప్రతి మహిళకు 2500 నెలకు ఇస్తామని చెప్పుకోవచ్చు, ప్రతి అక్క చెల్లెళ్లకు మహిళలకు 500కే గ్యాస్ ఇస్తామని చెప్పుకోవచ్చు. రేపు మహిళలందరూ కూడా మీ ఊరు నుంచి పక్కూరు పోవాలన్నా హైదరాబాద్ పోవాలన్నా ఉచితంగా రవాణా సౌకర్యం మహిళల కోసం కల్పిస్తున్నాం. దానికోసమే ఇలా మహిళా పథకం పెట్టినాం, మహిళలకు పెద్దపీట వేస్తున్నాం. రైతుల కోసం ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ, రైతు పండించిన ప్రతి పంట మద్దతుతోటి 500 బోనస్ ఇచ్చి ప్రభుత్వమే కొనే విధంగా రైతుల కోసం ఏర్పాటు చేసినాం. యువకుల కోసం యువ వికాసం తీసుకొచ్చినాం. యువకులు చదువుకోవడానికి 5 లక్షలు కూడా ఫీజ్ ఇబ్బంది ఇవ్వడానికి యువ వికాసం తీసుకొచ్చినాం. గృహజ్యోతి పథకం ద్వారా ఇలా ఇందిరమ్మ ఇల్లు 5 లక్షలు పెట్టి 6 లక్షలు ఎస్సీలకు, బీసీలకు అయితే 5 లక్షలు ఇందిరమ్మ ఇల్లు ఎన్ని గడుకుంటాన్ని ఇచ్చడానికి గృహజ్యోతి పథకం పెట్టినాం. చేయూత పథకం 6 లక్షలు ఏదైతే గతంలో 2000 పింఛన్ ఇస్తాంటే కేసీఆర్ 2016 అన్నాడు, పెద్దలు చెప్పింది సురేంద్రన్న. మనం 4 తల్లి వాడు 5